హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. చాలా బాగున్నారా? వేసే మిమ్మల్ని బాగా సంతోషంగా ఉంచుతున్నారా? అయితే చాలా రోజుల తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలుసుకున్నాను ఫ్రెండ్స్. అయితే ఈరోజు ఒక స్టోరీ ద్వారా మీ ముందుకు వచ్చేసాను. ఆ స్టోరీ పేరేంటో తెలుసా ఫ్రెండ్స్? పొట్టి వాడైన అక్కయ్య కథ ఫ్రెండ్స్. అయితే చెప్పుకుందామా? లెట్స్ స్టార్ట్. అయితే ఒకరోజు యేసయ్య ఒక పట్టణం గుండా వెళ్తూ ఉంటే ఆ పట్టణము యెహోషువా చేత నాశనం చేయబడినంట. ఆ పట్టణం పేరు యెరికో అంట. అయితే ఇప్పుడు ఆ పట్టణంలో చాలా మంది నివసిస్తున్నారంట ఫ్రెండ్స్. అయితే వాళ్ళ అందరిలో ఒకడు జక్కయ్య. జక్కయ్య అందరి దగ్గర నుంచి వడ్డీ తీసేసుకుంటారంట ఫ్రెండ్స్. చాలా ధనవంతుడంట జక్కయ్య. అయితే అతను చాలా చిన్నగా ఉంటాడంట. మళ్ళాగా పెద్దవాడే కానీ చాలా చిన్నగా ఉంటాడు. అయితే ఒకరోజు జక్కయ్యకి ఏసీని చూడాలనిపించింది. అయితే ఏసీ దగ్గరికి జక్కయ్య వెళ్తే అక్కడ అందరు గుమిగూడి ఉన్నాడంట ఫ్రెండ్స్. అంత పెద్దవాళ్ళ దగ్గర నుంచి జక్కయ్య ఎలా చూడగలదు? అయితే జక్కయ్యకి ఒక ఆలోచన కలిగిందంట. అక్కడ పక్కన ఉన్న చెట్టు పైకి ఎక్కి చూస్తున్నాడు. ఏసీ ఎప్పుడు ఇటు నుంచి వస్తాడా అని చూస్తున్నాడు. అయితే ఏసీ ఆ చెట్టు పైకి చూసి అతను ఎమ్మటి జక్కయ్యని జక్కయ్య తొందరగా కిందకి రా, నేను ఈరోజు నీ ఇంటికి విందుకు వస్తున్నాను అని చెప్పాడంట. ఆ తర్వాత జక్కయ్య గబగబా దిగి ఏసీని తన ఇంటికి తీసుకెళ్ళాడంట. ఆ తర్వాత అక్కడ ఏసీకి చాలా భోజనాలు పెట్టి జ్యూస్ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి అంతా చేశాడంట ఏసీకి. అయితే ఏసీ చెప్పాడు, నీ ఇంటికి రక్షణ కలిగింది జక్కయ్య, ఊరు అబ్రహాం కుమారువే అని చెప్పాడంట. తర్వాత జక్కయ్యకి మాడు మనసు వచ్చిందంట. ఆ తర్వాత ఎవడెవడి దగ్గర నుంచి వడ్డీ తీసేసుకున్నాడో ఎవడు వడ్డీ వాళ్ళకి ఇచ్చేసాడంట. ఆ తర్వాత జక్కయ్య పంచతనలాగా ఉండి చాలా సంతోషంగా ఉన్నాడంట ఫ్రెండ్స్. అయితే మీరు జక్కయ్య స్టోరీ నేర్చుకున్నారు ఫ్రెండ్స్. అయితే మీరు ఎవరి దగ్గర తీసేసుకుంటే మళ్ళీ తిరిగి ఇచ్చేయండి, అప్పుడు మీకు కూడా రక్షణ కలుగుతుంది జక్కయ్యలాగా. ఓకేనా ఫ్రెండ్స్? మరి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. వందనాలు వేసయ్య, ఈరోజు మాకు మంచిగా కడ చేపినందుకు థ్యాంక్ యూ వేసయ్య. థ్యాంక్ యూ వేసయ్య. ప్లీజ్ వేసయ్య, అందరి పిల్లల్ని తీర్చి ఆశీ ఇచ్చి మీ కృపలో భద్రపరచుకోండి వేసయ్య. ప్లీజ్ వేసయ్య, ఈరోజు ఈ కథ వల్ల అన్ని పిల్లలు నేర్చుకున్నాడు కాబట్టి వాళ్ళందరికీ రక్షణ వచ్చేలాగా చేయండి వేసయ్య. జక్కేలాగా మాకు కూడా రక్షణ వచ్చేలాగా చేయండి వేసయ్య. ప్లీజ్ వేసయ్య, మీకు శృతి వేసయ్య. తీసేసేయ పిల్లలందరికీ, మాకు అందరికీ మంచి ఆరోగ్యాన్ని చెట్టుని ఇవ్వండి వేసేయ. అందరి పిల్లలు ఎవ్వరు తప్పు చేయకుండా చూడండి వేసేయ. తీసేసేయ, మీరు మా కోసం చనిపోయినందుకు సారీ వేసేయ. మీరు మీ ప్రేమ వల్ల చాలా చాలా మమ్మల్ని రక్షించాడు వేసేయ. అయితే అందరిని కూడా మళ్ళీ రక్షించండి వేసేయ. ఎవడెవడు ఏ పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళందరి బాధని తొలగించేలాగా చూడండి వేసేయ. ప్లీజ్ వేసేయ, ప్లీజ్ వేసేయ. పిల్లలందరికీ మంచి కథలు నా వాక్యము అంతా నేర్పండి వేసేయ. ప్లీజ్ వేసేయ, చిన్న చిన్న పిల్లలు చిన్న పిల్లలందరికీ వాక్యాన్ని నేర్పండి వేసేయ. శృతి 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 పరిశుద్ర 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 పరిశుద్ర. ఎవడెవడు తప్పులు చేశాడో వాళ్ళందరినీ క్షమించండి వేసేయ. ఎవడైనా పాపాలు చేశాడో క్షమించండి వేసేయ. ప్లీజ్ వేసేయ, ఈరోజు మనకు ఇలాంటి మంచి కథను నేర్పినందుకు థ్యాంక్ యూ వేసేయ. ఆమేన్, ఆమేన్. అయితే ఫ్రెండ్స్, ఈ కథ మీరు చాలా బాగా నేర్చుకున్నారు కదా ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు కూడా ఎవరి దగ్గరైనా తీసుకుంటే ఏదైనా వస్తువులు అయ్యి ఏదో ఒకటి అయితే ఏదైనా తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తే మారు మనసు వచ్చేది ఫ్రెండ్స్. ఇంకా మీకు రక్షణ కూడా వచ్చేది ఫ్రెండ్స్. అయితే మీరు ఇంకెప్పుడైనా జక్కేలాగా ఎవరి దగ్గర ఏమి తీసుకోకూడదు ఫ్రెండ్స్. మీకు అవసరం పడితేనే తీసుకొని మళ్ళీ తిరిగి ఇచ్చేసేయాలి.
అయితే మీ ఈ కథ ఏం నేర్చుకున్నారు ఫ్రెండ్స్? మాడ మనసు పొందటం, రక్షణ పొందటం ఫ్రెండ్స్. ఇంకా మా ఛానల్ని ఫాలో చేయండి, కామెంట్స్ చేయండి, లైక్ కొట్టండి, బెల్ రింగ్ కొట్టండి. మా నోటిఫికేషన్ మీకు అందుతుంది ఫ్రెండ్స్. మరి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి బాయ్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ విల్ ఆల్వేస్ లవ్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కానీ బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. నేను మీ జెస్సీ నెస్సీ లియో కిడ్స్.